హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా అయితే చేద్దాం, ఎందుకంటే న్యూస్లు అనేవి అంత ఎక్కువ అయితే లేవన్నమాట. సో అందుకోసం ఈరోజు ఈ వీడియో చూసినట్టయితే యూట్యూబ్ రిలేటెడ్ వీడియో అనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏమంటే హౌ టు గెట్ 4000 వాచ్ అవర్స్ అండ్ చూసినట్టయితే 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. సో దీని మీద అయితే ఈరోజు నేను వీడియో అయితే చేయాలనుకున్నాను. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే యూట్యూబర్స్ రావాలనుకుంటారో, సో వాళ్ళైతే ఫస్ట్గా ఈ యొక్క థ్రెషోల్డ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా అంటే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా మీకు చూసినట్టయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే మనకు 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ యొక్క మొబైల్ ఈ యొక్క వీడియోస్ ఏవైతే షూట్ చేశారో యూట్యూబ్లో పెట్టినవి దానికి మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది. సో మానిటైజేషన్ అయితే మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అయితే అవుతాయి మీ యొక్క వీడియోలో. వీడియోలో డిస్ప్లే అంటే ఈ యొక్క యాడ్స్ అనేవి డిస్ప్లే అయితే మీకు రెవెన్యూ అంటే డబ్బులు అనేవి అక్కడ నుంచి రావడం అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో ఈ వీడియోలో ఏమంటే అసలు ఈ యొక్క 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, దీనికి ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ యొక్క 4000 వాచ్ అవర్స్ మనం ఎలా కంప్లీట్ చేయాలి, సో నాకు తెలిసినంత వరకు నా యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మీకైతే చెప్తాను. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీరు అక్కడే ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది మిస్ అయితే అవుతారనమాట. సో డెఫినెట్గా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు డెఫినెట్గా ఈ యొక్క 4000 వాచ్ అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేయాలో మీకైతే కొంచెం క్లారిటీ అయితే వస్తుందనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరైతే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం చేసేది ఏమైనా మేజర్ తప్పుల గురించి అయితే చెప్తాను. సో 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి అనే తొందరలో ఈ యొక్క కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్తుంటారు, రిలేటివ్స్కి చెప్తుంటారు, తర్వాత ఫేస్బుక్ గ్రూప్లో ఇలా తిక్క తిక్క అంటే పిచ్చి పిచ్చి పనులు ఏవో చేస్తుంటారు. సో చివరికి ఈ హెత్తకెళ్ళకో మనకు 500 లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చి చూపిస్తారనమాట. సో ఇది తెచ్చి చూపిస్తే మనకైతే పెద్ద గొప్ప ఏం కాదు, అక్కడ చూసినట్టయితే మనకు దీనికి సైమల్టేనియస్గా 4000 వాచ్ అవర్స్ కూడా రావాలి, అప్పుడు మాత్రమే మనం మానిటైజేషన్ అర్హులు అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే అసలు ఎవ్వరు చేయకండి. ముందుగా చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే అసలు మీకు ఏమొచ్చు యూట్యూబ్లో, ఇక యూట్యూబ్ చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఈక్వలే, నాకు ఎక్కువ కాదు మీకు తక్కువ కాదు. సో ప్రతి ఒక్కరిని ఒకే చూపుతో చూసింది కాబట్టి మీ యొక్క టాలెంట్ అనేది బయట పెట్టండి. అక్కడ మీది సింగింగ్ టాలెంటా, లేకపోతే వీడియో చేసే టాలెంటా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ తీసే టాలెంటా, లేకపోతే టీచింగ్కి సంబంధించిన టాలెంటా. సో ఇలా ప్రతి ఒక్క మనిషిలో ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది లోపల ఎక్కడో ఒకటి దాగే ఉంటుంది. ఆ యొక్క టాలెంట్ని బయట తీసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారనమాట. లేదు నేను టైంపాస్ కోసం వస్తాను, మా ఫ్రెండ్ చూసినట్టయితే 2 డేస్లోనే పెద్ద యూట్యూబర్ అయినాడు, మా ఇంకో ఫ్రెండ్ అంటే లేడీస్ చూసినట్టయితే అక్కడ మనకు కేవలం 2 మంత్స్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే ఇంకా మీరు జన్మలో అయితే ఎత్తుకు ఎదగలేరు. సో ఇక యూట్యూబ్ ఎవరిని ఎక్కువ చూడదు, ఎవరిని తక్కువ అయితే చూడదు అనమాట. ముందుగా అసలు ఈ యొక్క వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి ఇప్పుడైతే నేను చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మీరు అయితే ఒక పిచ్చిలో అయితే ఉంటారనమాట. సో ఫర్ సపోజ్ మీకైతే ఒక టెక్నికల్ పిచ్చి ఉందని అనుకోండి, ఎప్పుడు ఈ యొక్క మొబైల్స్ వీడియోస్ ల్యాప్టాప్స్ ఇలాంటివి చేసే వాళ్ళనే అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఈ యొక్క ట్రెండింగ్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, మీరు కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మీకు అక్కడ చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మీరు డైలీ అట్లీస్ట్ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా చేయగలరు అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ అనమాట, సో ఎవరిపైన మీరు ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా కొంతమంది చూసుకున్నట్టయితే ఈ యొక్క మ్యారేజ్ వీడియోస్, తర్వాత డ్యాన్స్ వీడియోస్ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డిపెండెంట్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక్క వీడియో పోస్ట్ చేయాలంటే అక్కడ మనకు పెద్దగా పెళ్ళి అయినా జరగాలి, లేకపోతే ఏదైనా పెద్ద ఈవెంట్ అయినా జరగాలి. సో ఇలా చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా డిపెండెంట్, కాబట్టి ఈ యొక్క ఛానల్స్ ఎవరైతే ఉంటారో ఇవి ఎక్కువగా మనకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. సో మీకు ఏ పిచ్ ఉందో ఆ యొక్క పిచ్చితో మాత్రమే యూట్యూబ్లో రండి, అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారనమాట. ముందుగా ఫర్ సపోజ్ మీకు ఇంకొక ఛానల్ చూసుకోండి, ఈ యొక్క గోరింటాకు వేస్తుంటారు కదా మెహందీ డిజైన్స్, వాళ్ళకి చూసినా మనకు డైలీ టు డైలీ యొక్క కొత్త ఐడియాస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో డైలీ టు డైలీ కొత్త వీడియోస్ అనేవి వీళ్ళు పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇలా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సబ్స్క్రైబర్స్ మీకు సైమల్టేనియస్గా ఈ యొక్క వాచ్ టైం కూడా పెరిగిపోతుంది అనమాట. ఇంతకుముందు చూసినట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక యూట్యూబరే క్వశ్చన్ అయితే రేస్ చేశారనే చెప్పుకోవచ్చు, బ్రదర్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ అలాగే అయిపోయినాయి, తర్వాత 4000 అవర్స్ కూడా మీకు ఈక్వల్గా అయిపోయినాయి, మీరు ఏమైనా టిప్స్ యూస్ చేశారా లేకపోతే ట్రిక్స్ యూస్ చేశారా నాకు చెప్పండి అని ఒక యూట్యూబర్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్
ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. నాకు చూసుకున్నట్టయితే నేను ఇప్పటిదాకా ఎటువంటి ట్రిక్స్ అనేవి ప్లే చేయను, ఎటువంటి టిప్స్ కూడా అస్సలు నేను యూజ్ అయితే చేయను అనమాట. సో కేవలం నేను వీడియోస్ అనేవి చేసుకుంటూనే పోతాను, నేను ఎవరి మీద ఆధారపడితే పడను అనమాట. సో అలాంటప్పుడు మాత్రమే మీకు మీ యొక్క కష్టానికి ఈరోజు కాకపోయినా రేపైనా మీకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. ఇది మాత్రం ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఇది మీరు ఖచ్చితంగా కొంచెం బ్రెయిన్లో అయితే గుర్తుపెట్టుకోవడం మంచిది అనమాట. సో మీకు ఏదైతే ఇంట్రెస్టో ఆ యొక్క వీడియోస్ని పోస్ట్ చేయడానికైతే చూడండి. వేరే వాళ్ళ వీడియోస్ని దయచేసి మీరు కాపీ చేయదండి ఫ్రెండ్స్. ఇలా కాపీ చేస్తే మీరు ఒకరోజు చేస్తారు, రెండు రోజులు చేస్తారు, తర్వాత ఆ యొక్క యూట్యూబర్ అంటే ఎవరిపైనా మీరు బేస్ అయి ఉంటారో అతను చనిపోతే ఏం చేస్తారు, అప్పుడు ఏం వీడియోస్ చేస్తారు. సో ఇలా కొన్ని ఆలోచించండి ఫ్రెండ్స్. అందుకోసమే మీ టాలెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు బయట పెడితే అక్కడ మీరు యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారనమాట. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఒక నెలలో కాకుండా మీకు రెండు నెలలో లేకపోతే 6 మంత్స్లో ఖచ్చితంగా వస్తాయి. అట్ ది సేమ్ టైం మీకు 4000 వాచ్ అవర్స్ కూడా మీరు కంప్లీట్గా పక్కాగా డెఫినెట్గా మీరైతే సాధించగలుగుతారనమాట. సో ముందుగా టిప్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే దీని యొక్క వాచ్ అవర్ మనకు జనరల్గా పెద్దగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా 10 మినిట్స్ వీడియో అయితే ఖచ్చితంగా పెట్టండి. లేదు మీరు కొత్త యూట్యూబర్ అయితే మీరు అట్లీస్ట్ 8 మినిట్స్ వీడియో అనేది అది లాంగ్ అయితే పెట్టండి అనమాట. ఎందుకంటే మనకు అక్కడ 10 మినిట్స్ వీడియో పెడితే మనకు ఈ యొక్క మిడ్ రోల్ యాడ్స్ కూడా ప్లే అయితే అవుతాయి. కాకపోతే ఈ యొక్క 8 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో ఇదిగా మనకు బిఫోర్ లేదా ఎండింగ్లో మనకు యాడ్స్ అయితే పడడం జరుగుతుంది అనమాట. సో యాడ్స్ అనేవి ముందుగా మీరు పక్కన పెట్టండి. మీరు డబ్బుల కోసం రావాలనుకుంటే ఫస్ట్ మీరు దూరంగా అయితే ఉండండి. యూట్యూబ్లో డబ్బుల కోసం కాకుండా ప్యాషన్ కోసం రండి. ప్యాషన్ కోసం వచ్చినప్పుడే మీకు చాలా సపోర్టివ్ అయితే ఉంటుందన్నమాట. యూట్యూబే మీకు అత్యంత పైకి ఎదిగే శక్తిని అయితే ఇస్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మీరు వద్దనుకున్నా మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వస్తాయి. సో మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో ఆ యొక్క వీడియో చేసేటప్పుడు మీరు అట్లీస్ట్ 10 మినిట్స్ లేకపోయినా మరీ దానికి తక్కువ 8 మినిట్స్ చేయడానికైతే ట్రై చేయండి. ఇది నా యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్న టిప్. తర్వాత సెకండ్ చూసినట్టయితే ఈ యొక్క టైటిల్స్ అనమాట. వీడియో అనేది చేస్తారు అక్కడ వరకు బాగుంది. ఈ యొక్క వీడియో టైటిల్ చూసినట్టయితే ముందుగా ఎవరైతే ఈ యొక్క స్టార్టింగ్లో ఉంటారో సో వాళ్ళైతే పిచ్చి పిచ్చి టైటిల్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే నలుగురు ఏం సర్చ్ చేస్తారో ఆ యొక్క టైటిల్స్ని మీరు కొంచెం ఆలోచించి అంటే కొంచెం సీఓ అని ఉంటాయి కదా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది. సో అలా ఎవరైతే ఈ యొక్క థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం టైప్ చేస్తారు సర్చ్లో అనేది మీరు తెలుసుకొని ఆ యొక్క టైటిల్ని మీరు ఈ యొక్క వీడియోకి అయితే పెట్టండి. అప్పుడు మీకు చాలా తొందరగా ఈ యొక్క వీడియో అనేది బూస్ట్ అవ్వడానికి అక్కడ మీకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం మీకు థంబ్నైల్స్ కూడా కొంచెం క్రియేటివిటీగా అయితే మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరిలాగా తెలుగులో ఇంగ్లీష్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి అయితే ట్రై ఇవ్వండి. అప్పుడే మీకు ఈ యొక్క థంబ్నైల్ చూసే ప్రతి ఒక్కరు కొంచెం అట్రాక్టివ్ అయితే అవుతారనమాట. సో థంబ్నైల్ కూడా మనకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత థర్డ్ పాయింట్ చూసినట్టయితే యాడ్ వీడియోస్ ఇన్ కార్స్ అనమాట. ఇక్కడ మనకు ఒక వీడియోలో మీరు వేరే యూట్యూబ్లో వీడియోస్లో ఏమైనా చూడండి మనకు టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ కార్స్ అనేవి కొన్ని సజెషన్స్ అయితే వస్తాయి. మీరు ఒక వీడియో చేసేటప్పుడు ఇంకో వీడియో సజెషన్లో కూడా వస్తుందనమాట అక్కడ మనకు కార్డ్స్లో. సో ఈ యొక్క వీడియోని చూసి ఆ యొక్క వీడియో ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అలా చూసినప్పుడు మీకు వాచ్ టైం కూడా ఇన్స్టాంట్గా పెరిగిపోతుంది. ఇది కూడా ఒక మంచి టిప్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత టిప్ చూసుకున్నట్టయితే మనకు ఇంట్రోస్ అండ్ అవుట్రోస్ అనమాట. జనరల్గా చూసినట్టయితే ఇంట్రోస్ అవుట్రోస్ చాలామంది అయితే పెట్టరు, కాకపోతే ఇంట్రోస్ అవుట్రోస్ పెట్టడానికే మ్యాక్సిమం అయితే చూడండి. సో ఒకవేళ మీరు ఒక 8 మినిట్స్ వీడియో చేశారనే అనుకోండి, 8 మినిట్స్ లేకపోతే 9 మినిట్స్ వీడియో చేశారనే అనుకోండి, అప్పుడు మీకు 10 మినిట్స్ వీడియో ఉంటే అక్కడ మీకు డ్యువల్ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి కదా. అట్ ది సేమ్ టైం మీకు మిడ్ రోల్ యాడ్స్ కూడా ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా మీకు 10 మినిట్స్ వీడియో అనేది ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు 9 మినిట్స్ వీడియోకి ఈ యొక్క ఇంట్రో అవుట్రో యాడ్ చేస్తే మీకు ఆ యొక్క వీడియో అనేది 10 మినిట్స్ అయితే పెరిగిపోతుంది. అప్పుడు మీకు అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. మీకు మిడ్ రోల్ యాడ్స్ కూడా అక్కడ ప్లే అయ్యే ఛాన్స్ అయితే మనకు చాలా ఉంటుంది అండ్ మీకు మనీ కూడా అక్కడ డబుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క వీడియో క్వాలిటీ అనమాట. సో వీడియో క్వాలిటీ కోసం మీరు పెద్ద పెద్దగా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఇలాంటివి అయితే అస్సలు అక్కర్లేదు. మీ యొక్క మొబైల్లో ఈ యొక్క కెమెరా ఏదైతే ఉందో దాంతో తీయండి. కాకపోతే మ్యాటర్ ఏదైతే ఉందో అది మీరు కొంచెం క్వాలిటీగా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు క్వాలిటీగా ఇవ్వండి, అట్ ది సేమ్ టైం జెన్యున్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క యూట్యూబ్లో అయితే సక్సెస్ కాగలుగుతారనమాట. అట్ ది సేమ్ టైం మరీ బ్లర్గా లేకుండా మరీ చెత్త చెత్త క్వాలిటీ లేకుండా కొంచెం ఒక 720p అట్లీస్ట్ 720p రెజల్యూషన్ ఉన్న ఈ యొక్క వీడియో క్వాలిటీని అయితే మెయింటైన్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క వాచ్ టైం పెరగడానికి అక్కడ మనకు చాలా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలో మీకు ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.